వెల్కమ్ బ్యాక్. ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టులో సిఐడి అధికారులు హైడ్రామా సృష్టించారు, దాగుడు మూతలు ఆడుతున్నారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో నారాయణను అరెస్ట్ చేశారు, చిత్తూరు జిల్లాకు తరలించారు. ఇదే అంశంపై చిత్తూరు నుంచి మా ప్రతినిధి మనోహర్ మరింత సమాచారం అందిస్తారు. మనోహర్, ఎప్పుడు ఎంతసేపట్లో చిత్తూరు చేరుకోనున్నారు నారాయణ? సుమిత్ర, హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు చిత్తూరుకు తీసుకొస్తున్నారు. మరో 3 గంటల సమయం తర్వాత కానీ ఆయన చిత్తూరుకు చేరుకునే అవకాశాలు కనిపించలేదు. ఎందుకంటే ఆయన 2 గంటల క్రితమే కర్నూలు దాటారు, ప్రస్తుతానికి కడప దాటినట్లు మనకు సమాచారం అయితే ఉంది. అయితే అడుగడుగున కూడా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు నారాయణ అరెస్టు పైన ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత ఆలస్యమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 8 గంటలకు కానీ లేదా 9 గంటలకు కానీ ఆయన చిత్తూరుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టు టైం అయిపోయినటువంటి నేపథ్యంలో నేరుగా జడ్జి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆయన జడ్జి వద్ద ఆధారపరచడానికి చిత్తూరు జిల్లా పోలీసులు కూడా అన్ని కూడా సర్వం సిద్ధం చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే నారాయణ అరెస్టుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ నిశాంతరెడ్డి ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 27వ తేదీ తెలుగు 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించినటువంటి సంఘటనలో డీఈఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మొత్తము 7 వ్యక్తులను ఈ నెల 29వ తేదీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా నారాయణ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నారాయణపైన కేసు నమోదు చేసి ఇవాళ ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో అడుగడుగునా కూడా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రికి 49 నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇవ్వకుండా అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఇవాళ తెరపైకి తీసుకొస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు అనేటువంటి టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనకి ఇక్కడ జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడే ప్రస్తుతం వాహనం దిగుతున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇది ప్రస్తుతానికి మనము మీడియా సమావేశాన్ని లోపల ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ మీడియా సమావేశంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. కొంతసేపు బ్రేక్ తీసుకున్నటువంటి పరిస్థితుల తర్వాత మళ్ళీ అసలైన విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎస్పీ మీడియాకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతసేపు బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.